ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు ఈ వర్షాలకు తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు గుప్పుడు మెతుకుల కోసం ఎదురు చూస్తున్నారు. భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు అవసరమైన నిత్యావసరాలు, సరుకులు అందిస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నడూ లేనంతగా సినీ పరిశ్రమ నుండి తమ స్థాయికి తగిన విధంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ నుండి పలువురు ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించిన వారిలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఉండటం గమనార్హం. ఏపీలో కూటమి అధికారం వచ్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమించారు. ఆయన సేవలకు గుర్తింపుగా డిప్యూటీ సీఎం పదవి అప్పగించారు. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అద్భుతంగా పాలన అందిస్తున్నారు. దీంతో అతనిపై అభిమానం పెరిగిపోయింది. కాగా ప్రస్తుతం వరదల ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ఏపీకి మేము తోడు ఉన్నామంటూ సినీ పరిశ్రమ స్పందిస్తుంది. వర్షాలు, వరదలు నన్ను కలిచివేశాయని టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయల చొప్పున కోటి విరాళం ప్రకటించారు. వరద విపత్తు నుండి ప్రజలను కాపాడేందుకు ఏపీ సీఎం సహాయ నిధికి 50 లక్షలు ప్రకటించినట్లు ట్వీట్ చేశారు. దీంతో పాటు వైజయంతి మూవీస్, బన్నీవాసు, త్రివిక్రమ్, రాధాకృష్ణతో పాటు సిద్ధు, జొన్నలగడ్డ ఇలా అందరూ ఏదో విధంగా పవన్ కళ్యాణ్తో సంబంధం ఉన్న సెలబ్రిటీలు కావడం, వీరంతా భారీగా విరాళాలు ప్రకటించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడంటే ఇలా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు వైసీపీ హయాంలో సినీ పరిశ్రమను వేధింపులకు గురిచేశారు. ప్రధానంగా సినిమాలను అడ్డుకోవడం, టికెట్ల ధరలు తగ్గించడంతో సినీ పరిశ్రమ నిర్మాతలు నష్టపోయారు. అగ్ర సినీ తారలు వెళ్లి ఆడినప్పటికీ సీఎంను కలిసిన సమస్యకు పరిష్కారం చూపించకుండా అవమానించినట్లు పలు వార్తా కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. కానీ ఆపదలో అదే పరిశ్రమ నుండి విరాళాలు భారీగా వస్తున్నాయి. దీంతో అభిమానులు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీకి విరాళాలు ప్రకటించిన వారిలో ఎన్టీఆర్ 50 లక్షలు, విశ్వక్సేన్ 5 లక్షలు, వైజంతి మూవీస్ 25 లక్షలు ప్రకటించింది. అలాగే ఆయ్ మూవీకి వచ్చే వారాంతపు వసూళ్లలో నిర్మాత షేర్లోని 25% జనసేన పార్టీ తరపున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు చినబాబు, నాగవంశీ సంయుక్తంగా 50 లక్షలు ప్రకటించారు. అలాగే సిద్ధు, జొన్నలగడ్డ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు 15 లక్షలు ప్రకటించారు. వీరంతా పవన్ కళ్యాణ్ మిత్రులు కావడంతో ఆపద సమయంలో ఆదుకునేందుకు త్వరగా ముందుకొచ్చారని సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తోంది. కాగా భారీ వర్షాల ప్రభావంతో విజయవాడ ఇప్పటికే వరదల్లోని చిక్కుకుంది. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఈ విపత్తు నుండి ప్రజలు త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ నుండి పలువురు సెలబ్రిటీలు దేవుణ్ణి ప్రార్థిస్తూ తమ వంతు సాయంగా చేయూతను అందిస్తున్నామని తెలిపారు.